हाय देर हेलो एवरीवन वेलकम बैक टू इंग्लिश विद रमेश अतनु वस्ताडु अनी नेनु अनुकुंटुन्ना अतनु वस्ताडनी नेनु अनुकोवट्ले सेकंड वन आमे नाकु हेल्प चेस्तदी अनी नेनु अनुकुंटुन्ना आमे नाकु हेल्प चेस्तदनी नेनु अनुकोवट्लेदु आमे नी लव एक्सेप्ट चेस्तदनी नुव्वु अनुकुंटुन्नावा आमे नी लव नी एक्सेप्ट चेस्तदनी नुव्वु अनुकुन्नावा या ఇట్లాంటి సెంటెన్సెస్ ని మనం ఇంగ్లీష్ లో చాలా సింపుల్ గా ఏ విధంగా ఫ్రేమ్ చేయొచ్చు అనేది ఈ రోజు క్లాస్. సో చివరి వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఓకే గైస్, లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్ వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం. ఇక్కడ చూసినట్టయితే అతను వస్తాడు అనేది సింపుల్ ఫ్యూచర్ టెన్స్, భవిష్యత్తులో జరిగే పనులు చెప్తుంది. హీ విల్ కమ్, అదొక్కటే తీసుకున్నా నేను. దానికి ముందు ఐ థింక్ అని యాడ్ చేస్తున్నా. అప్పుడు ఏమవుతుందో చూద్దాం. I think he will come. అంటే అతను వస్తాడని నేను అనుకుంటున్నా. I think he will come to the party. అంటే అతను పార్టీకి వస్తాడని నేను అనుకుంటున్నా. ఓకే, సింపుల్. సెకండ్ సెంటెన్స్ లో నేను అనుకోవట్లేదు అని చెప్పడానికి ఐ డోంట్ థింక్, ఇదంతా సేమ్ ఉంటుంది మళ్ళీ. ఐ థింక్ కి నెగిటివ్ ఏంటి? ఐ డోంట్ థింక్, అంతే కదా. సింపుల్ ప్రెజెంట్ లో మనం నేర్చుకున్నాం. ఐ డోంట్ థింక్ హీ విల్ కమ్ టు ద పార్టీ అంటే అతను పార్టీకి వస్తాడని నేను అనుకోవట్లేదు. ఓకే, ఐ థింక్ హీ విల్ కమ్ అంటే అతను వస్తాడని నేను అనుకుంటున్నా. ఐ డోంట్ థింక్ హీ విల్ కమ్ అంటే అతను వస్తాడని నేను అనుకోవట్లేదు. చాలా సింపుల్. అదే విధంగా ఐ థాట్ హీ వుడ్ కమ్ అంటే అతను వస్తాడని నేను అనుకున్నా. ఇట్స్ అ ఫినిష్డ్ యాక్షన్ బట్ హీ డిడ్ నాట్ కమ్. ఏమైంది? ఐ థాట్ హీ వుడ్ కమ్ అంటే అతను వస్తాడని నేను అనుకున్నా కానీ హీ డిడ్ంట్ కమ్ అంటే రాలేదు అని. అలాగే I didn't think he would come. అతను వస్తాడని నేను అనుకోలేదు. అతను వస్తాడని నేను అనుకోలేదు. I did not think he would come. అంటే అతను వస్తాడని నేను అనుకోలేదు కానీ అతను వచ్చిండు. ఈ విధంగా ఇక్కడ చూస్తే ఐ థాట్ అంటే నేను అనుకున్నా. ఇది పాస్ట్ లో ఉంది కాబట్టి విల్ ఏమవుతుంది? వుడ్. ఐ థాట్ హీ వుడ్ కమ్. ఐ థాట్ హీ వుడ్ కాల్ మీ అంటే ఆమె నాకు కాల్ చేస్తుందని నేను అనుకున్నా కానీ చేయలేదు. I did not think she would call me. ఆమె నాకు కాల్ చేస్తుందని నేను అనుకోలేదు కానీ ఆమె కాల్ చేసింది. సో ఈ విధంగా అనమాట. ఇక్కడ ఐ థాట్ నేను అనుకున్నా, దానికి నెగిటివ్ ఏంటి? ఐ డి నాట్ థింక్ అంటే నేను అనుకోలేదు. ఇదంతా సేమ్ ఉంటుంది మళ్ళీ. ఓకే, ఐ థాట్ హీ వుడ్ కమ్ అంటే అతను వస్తాడని నేను అనుకున్నా. ఐ డి నాట్ థింక్ హీ వుడ్ కమ్ అతను వస్తాడని నేను అనుకోలేదు కానీ వచ్చిండు. ఈ విధంగా మనం సెంటెన్సెస్ ని ఫ్రేమ్ చేయొచ్చు. ఓకే, లెట్స్ టేక్ ఎ లుక్ ఎట్ మోర్ ఎగ్జాంపుల్స్ టు గెట్ సమ్ మోర్ క్లారిటీ. రైట్, ఇక్కడ ఐ థింక్ షీ విల్ బి హ్యాపీ, ఆమె ఫ్యూచర్ లో హ్యాపీగా ఉంటది అని నేను అనుకుంటున్నా. షీ విల్ బి హ్యాపీ అంటే సంతోషంగా ఉంటది. ఎప్పుడు? ఫ్యూచర్ లో. ఫ్యూచర్ లో ఉండడం కదా ఇది. విల్ బి తర్వాత అడ్జెక్టివ్. ఐ థింక్ షీ విల్ బి హ్యాపీ అంటే ఆమె హ్యాపీగా ఉంటదని నేను అనుకుంటున్నా. ఇప్పుడు నేను చెప్తా ఐ థింక్ యూ విల్ బి ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్ అంటే మీరు ఇంగ్లీష్ లో ఫ్లూయెంట్ గా ఉంటారని నేను అనుకుంటున్నా. రైట్, యా. అదే విధంగా ఐ థింక్ షీ విల్ బి హ్యాపీ అంటే ఆమె హ్యాపీగా ఉంటదని నేను అనుకుంటున్నా. అయితే నేను అనుకున్నా ఆమె హ్యాపీగా ఉంటది అని, అంటే దాని అర్థం ఏంటి? ఆమె హ్యాపీగా లేదు. అయితే నేను అనుకున్నాను అని చెప్పినప్పుడు థింక్ ఏమవుతుంది? థాట్. ఐ థాట్ షీ వుడ్ బి హ్యాపీ అంటే ఆమె సంతోషంగా ఉంటదని నేను అనుకున్నా. ఐ థాట్ షీ వుడ్ బి హ్యాపీ. ఇక్కడున్న విల్ బి కాస్త వుడ్ బి అవుతుంది బికాస్ ఇట్ ఇట్ హెస్ బికమ్ పాస్ట్. రైట్, చాలా సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. ఏం లేదు ఇక్కడ. ఐ థింక్ షీ విల్ కాల్ మీ. షీ విల్ కాల్ మీ అంటే ఆమె నాకు కాల్ చేస్తుంది అని నేను అనుకుంటున్నా. ఐ థింక్, రైట్. ఇప్పుడు వెయిట్ చేశాను, ఐ డింట్ గెట్ ఎనీ కాల్ ఫ్రమ్ హర్. అప్పుడు నా ఫీలింగ్ ఏంటి? ఐ థాట్ షీ వుడ్ కాల్ మీ, నాకు ఫోన్ చేస్తాదని అనుకున్నా కానీ చేయలే. షీ డింట్ కాల్ మీ. ఈ విధంగా చెప్తాం అనమాట. ఓకే, ఐ థాట్ షీ వుడ్ బి హ్యాపీ అంటే ఆమె హ్యాపీగా ఉంటదని నేను అనుకున్నా బట్ షీ వాజ్ నాట్ హ్యాపీ అంటే ఆమె సంతోషంగా లేదు. ఈ విధంగా. అలాగే ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్. ఐ థింక్ హీ విల్ హెల్ప్ మీ. ఐ థింక్ హీ విల్ హెల్ప్ మీ అతను హెల్ప్ చేస్తాడని నేను అనుకుంటున్నా. ఐ థింక్ He will help me. చేస్తాడని అనుకుంటున్నా. అతను హెల్ప్ చేస్తాడని నేను అనుకోవట్లేదు అన్నప్పుడు ఐ డోంట్ థింక్ హీ విల్ హెల్ప్ మీ. ఐ డోంట్ థింక్ హీ విల్ హెల్ప్ మీ. ఈ థింక్ కాస్త ఐ థింక్ అనేది నెగిటివ్ ఏంటి? ఐ డోంట్ థింక్.
అప్పుడు దట్ మీనింగ్ ఏమవుతుంది ఐ డోంట్ థింక్ హీ విల్ హెల్ప్ మీ అంటే అతను హెల్ప్ చేస్తాడని నేను అనుకోవట్లేదు రైట్ ఇక్కడ అయితే వెయిట్ చేశాను బట్ యు నో యా థింగ్స్ వెంట్ అప్ సైడ్ డౌన్ అండ్ హీ డిడ్ హెల్ప్ మీ అతను నాకు హెల్ప్ చేయలేదు అప్పుడేంటి ఐ థాట్ హీ వుడ్ హెల్ప్ మీ అంటే అతను హెల్ప్ చేస్తాడని నేను అనుకున్నా బట్ హీ డిడ్ నాట్ కానీ అతను చెయ్యలేదు ఈ విధంగా ఓకే ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తా అయితే దీనికి నెగిటివ్ చెప్పొచ్చు ఐ డిడ్ నాట్ థింక్ అంటే నేను అనుకోలే హీ వుడ్ హెల్ప్ మీ అంటే అతను హెల్ప్ చేస్తాడని నేను అనుకోలే బట్ హీ డిడ్ ఈ విధంగా ఉంటుంది అంటే అతను చేసిండు ఇక్కడ చూడండి చాలా మ్యాజికల్ గా మీరు ఆడుకోవచ్చు సెంటెన్సెస్ తో వన్స్ యూ గెట్ ద పాయింట్ యు నో ఇట్ విల్ బి డామ్ ఈజీ ఫర్ యూ టు బి ప్లేయింగ్ విత్ సెంటెన్సెస్ లైక్ దిస్ ఐ థాట్ హీ వుడ్ హెల్ప్ మీ అతను హెల్ప్ చేస్తాడని నేను అనుకున్నా బట్ హీ డిడ్ నాట్ కానీ చేయలే అదొకటి అది పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఐ డిడ్ నాట్ థింక్ ఇక్కడ నెగిటివ్ సెంటెన్స్ చెప్తున్నా ఐ డిడ్ థింక్ ఓకే డిడ్ వచ్చిన తర్వాత థింక్ ఏ వస్తుంది ఐ డిడ్ థింక్ హీ వుడ్ హెల్ప్ మీ అంటే అతను హెల్ప్ చేస్తాడని నేను అనుకోలే బట్ హీ డిడ్ అతను చేసిండు యా ఈ విధంగా మనం సెంటెన్సెస్ చెప్తాం ఓకే అలాగే ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇక్కడ నువ్వు అనుకున్నావా అని అడుగుతున్నా హీ విల్ హెల్ప్ యూ డూ యూ థింక్ హీ విల్ హెల్ప్ యూ దట్ యూస్ చేయొచ్చు అవసరం కూడా లేదు యూ కెన్ స్కిప్ యాజ్ వెల్ సీ డూ యూ థింక్ హీ విల్ హెల్ప్ యూ అంటే అతను హెల్ప్ చేస్తాడని నువ్వు అనుకుంటున్నావా డూ యూ థింక్ హీ విల్ హెల్ప్ యూ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం తెలుసా సెంటెన్స్ ని యూ థింక్ అనే దాన్ని క్వశ్చన్ చేస్తున్నాం అంతే ఇదేదో మనం పెద్ద సెంటెన్స్ ని అదంతా స్ట్రెస్ ఫీల్ కావాల్సిన అవసరం లేదు ఇక్కడ ఏంటి యూ థింక్ అంటే నువ్వు అనుకుంటున్నావు డూ యూ థింక్ అంటే నువ్వు అనుకుంటున్నావా అది ఒక్కటే మనం క్వశ్చన్ చేస్తున్నాం సో డూ యూ థింక్ హీ విల్ హెల్ప్ యూ అంటే అతను హెల్ప్ చేస్తాడని నువ్వు అనుకుంటున్నావా ఓకే ఇది తర్వాత డిడ్ యూ థింక్ హీ వుడ్ హెల్ప్ యూ అంటే అతను హెల్ప్ చేస్తాడని నువ్వు అనుకున్నావా నువ్వు ఎక్స్పెక్ట్ చేసినావా అతను హెల్ప్ చేస్తాడని ఐ నో దట్ హీ వుడెంట్ ఇక్కడ డిడ్ యూ థింక్ హీ వుడ్ హెల్ప్ యూ అంటే అతను హెల్ప్ చేస్తాడని నువ్వు అనుకున్నావా ఈ క్వశ్చన్ యూజ్ చేసి మీరు చాలా అడగవచ్చు డిడ్ యూ థింక్ షీ వుడ్ కమ్ టు మీట్ యూ ఆమె నిన్ను కలవడానికి వస్తా అనుకున్నావా డిడ్ యూ థింక్ షీ వుడ్ యాక్సెప్ట్ యువర్ ప్రపోజల్ నీ ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తాదని నువ్వు అనుకున్నావా డిడ్ యూ థింక్ షీ వుడ్ రెస్పాండ్ టు యువర్ మెసేజెస్ నీ మెసేజెస్ కి రెస్పాన్స్ ఇస్తుంది అని నువ్వు అనుకున్నావా సో మెనీ థింగ్స్ రైట్ యా లెట్స్ మూవ్ ఆన్ టు ద అదర్ సైడ్ టు టేక్ ఎ లుక్ ఎట్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ డూ యూ థింక్ షీ విల్ యాక్సెప్ట్ యువర్ లవ్ ఇదే అంటే ఆమె నీ లవ్ యాక్సెప్ట్ చేస్తుందని నువ్వు అనుకుంటున్నావా డూ యూ థింక్ అది ఒక్కటే మనం చేంజ్ చేస్తున్నాం షీ విల్ యాక్సెప్ట్ యువర్ లవ్ అనేది సింపుల్ ఫ్యూచర్ లో ఉన్న సింపుల్ సెంటెన్స్ షీ విల్ యాక్సెప్ట్ యువర్ లవ్ ఆమె నీ లవ్ యాక్సెప్ట్ చేస్తుంది అని నువ్వు అనుకుంటున్నావా డూ యూ థింక్ సో మొత్తం యాడ్ చేస్తే డూ యూ థింక్ షీ విల్ యాక్సెప్ట్ యువర్ లవ్ అంటే ఆమె నీ లవ్ యాక్సెప్ట్ చేస్తా నువ్వు అనుకుంటున్నావా దట్ యూస్ చేయాల్సిన అవసరం లేదు డూ యూ థింక్ షీ విల్ యాక్సెప్ట్ యువర్ లవ్ అంటే అవును అనుకుంటున్నా యాక్సెప్ట్ చేస్తుందని అనుకుంటున్నా అని చెప్పడానికి మళ్ళీ మొత్తం చెప్పాల్సిన అవసరం లేదు అప్పుడు సింపుల్ గా ఎస్ ఐ థింక్ సో ఒకవేళ లేదు అని చెప్తే నో ఐ డోంట్ థింక్ సో అట్లా అనుకుంటలేను అని చెప్పడానికి అట్లా అనుకుంటున్నా అంటే ఐ థింక్ సో అట్లా అనుకోవడం లేదు అంటే ఐ డోంట్ థింక్ సో ఇట్లా ఓకే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం డిడ్ యూ థింక్ షీ వుడ్ యునో యాక్సెప్ట్ యువర్ లవ్ అంటే ఇక్కడ నీ లవ్ యాక్సెప్ట్ చేస్తుందని అనుకున్నావా డిడ్ యూ థింక్ షీ వుడ్ యాక్సెప్ట్ యువర్ లవ్ అంటే నీ లవ్ ని ఆమె యాక్సెప్ట్ చేస్తుందని అనుకున్నావా ఇంకో సెంటెన్స్ కూడా చెప్తాం డిడ్ యూ థింక్ షీ వుడ్ మ్యారీ యూ ఆమె నిన్ను పెళ్లి చేసుకుంటుందని అనుకున్నావా డిడ్ యూ థింక్ సో అంటే ఆమె నిన్ను పెళ్లి చేసుకుంటుందని నువ్వు అనుకున్నావా డిడ్ యూ థింక్ షీ వుడ్ మ్యారీ యూ నో ఐ డిడ్ నాట్ థింక్ సో అట్లా అనుకోలే అంటే ఐ డిడ్ నాట్ థింక్ సో అట్లానే అనుకున్నా అంటే ఐ థాట్ సో అనుకున్నా కాబట్టి ఐ థాట్ సో అలాగే అనుకున్నా సో ఈ ప్యాటర్న్ లో మీరు చాలా క్వశ్చన్స్ ని ఫ్రేమ్ చేయొచ్చు ఏంటి డిడ్ యూ థింక్ షీ వుడ్ కమ్ హియర్ ఆమె ఇక్కడికి వస్తుందని నువ్వు అనుకున్నావా ఇట్లా డిడ్ యూ థింక్ ఇండియా వుడ్ విన్ ద మ్యాచ్ ఇండియా మ్యాచ్ గెలుస్తుందని నువ్వు అనుకున్నావా డిడ్ యూ థింక్ కోహ్లీ వుడ్ హిట్ అ సెంచరీ కోహ్లీ సెంచరీ కొడతాడని నువ్వు అనుకున్నావా ఈ విధంగా సో ఈ కైండ్ ఆఫ్ సెంటెన్సెస్ లో మీరు కనుక కొంచెం
ఎఫర్ట్ పెడితే చాలా ఈజీగా మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ తో ఆట ఆట ఆడుకోవచ్చు. సో గైస్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దట్ వెల్ ఐ ఎక్స్పెక్ట్ దట్ యూ హ్యావ్ గాట్ దిస్ క్లాస్ క్లియర్లీ, యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ క్లాస్ యునో వెరీ క్లియర్లీ. అదర్వైజ్ ఐ వుడ్ బి దేర్ టు హెల్ప్ యూ అవుట్ విత్ యువర్ కన్ఫ్యూజన్స్ అండ్ యువర్ డౌట్స్. Guys, I want you to put your own examples down in the comment box below. Well, if anything goes wrong, I will be there to help you out with the corrections, right? Thanks a lot for watching and thanks a lot for supporting this YouTube channel. Well, see you in the next class with one more interesting session. Bye for now. Have a good one.